ఏప్రిల్ 5. అంధకారంలో సందేహించడం. నిర్గమకాండము 5వ అధ్యాయము 22వ వచనం. మోషే యెహోవా యద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడి చేసితివి, నన్నేల పంపితివి అనెను. చాలామందికి రాత్రివేళ వాహనం నడపడం స్పష్టత లోపించి అయోమయానికి గురయ్యే అనుభవం. పగటిపూట సునాయాసంగా వెళ్ళగలిగిన దారులే రాత్రివేళ మెలకలు తిరిగిపోయినట్టు, వ్యతిరేక దిశకు తిరిగిపోయినట్టు అనిపిస్తుంది. పొద్దుగుంకడానికి ముందు ఇట్టే గుర్తుపట్టగలిగిన ముఖ్య నిర్మాణాలు రాత్రివేళ కొత్త రూపు దాలుస్తాయి. అప్పుడు వారు సులభంగా అయోమయానికి గురై, అసలు వారు సరైన దిశలోనే వెళుతున్నారా అని సందేహపడటం మొదలు పెడతారు. మోషే కూడా అలాంటి అయోమయాన్ని, సందేహాన్ని అనుభవించాడు. ఆధ్యాత్మిక అంధకారంలో అతడు స్పష్టత కోల్పోయి దేవుని నడిపింపును చూడలేకపోయారు. తన ప్రజలను పోనిమ్మని ఎంత ఎక్కువగా అతడు ఫరును కోరితే వారి జీవితాలు అంత దుర్భరమవుతున్నట్టు అనిపించింది. ప్రజలను స్వేచ్ఛగా పోనివ్వడానికి బదులు ఫరో వారిపై మరెక్కువ భారం మోపాడు. మోషే తాను ఇస్రాయేలీలకు ఆశీర్వాదంగా ఉండడానికి బదులు వారికి శాపంగా మారినట్టు తలంచడం మొదలుపెట్టాడు. తాను ఏం చేయాలని దేవుడు ఉద్దేశించాడో దాన్ని తాను సరిగ్గా అర్థం చేసుకున్నాడా అని సందేహించడం ప్రారంభించాడు. బహుశా మీరు ఈనాడు ఇలాంటి అయోమయాన్నే అనుభవిస్తున్నారేమో. మీరేమో దేవుడు మీరేం చేయాలని కోరుతున్నాడో మీరది చేస్తున్నారని నమ్ముతున్నారు. కానీ పరిస్థితి ఏమో మెరుగవడానికి బదులు మరింత దిగజారుతుంది. అలాగైతే మోషే ఏం చేశాడో అది మీరు చేయండి. స్పష్టత మరియు అభయం కోసం అతడు తిరిగి దేవుని వద్దకు వెళ్ళాడు. నన్నేల పంపితివి అని ప్రశ్నించాడు. మన ఆధ్యాత్మిక ఆదేశాలను మళ్ళీ సరిచూసుకోవడం మనకెప్పుడూ బాధ కలిగించదు. మీరు బైబిల్ను సమీపించి మీ క్రియలు వాక్యానికి తగినట్టుగానే ఉన్నాయా అని పరిశీలించుకోండి. ప్రార్థనలో దేవుణ్ణి సమీపించి ఒకవేళ మీ పట్ల ఆయనకున్న ఉద్దేశాన్ని, బహుశా మీరేమైనా అపార్థం చేసుకున్నారేమో బయలుపరచమని అడగండి. ఒకవేళ మీరు గురి తప్పారని గ్రహిస్తే అవసరమైన దిద్దుబాటు చేసుకోవడానికి సహాయపడమని దేవుణ్ణి అడగండి. ఒకవేళ మీరు గురువైపే వెళ్తున్నట్లయితే మోషే యొక్క మాదిరిని అనుసరించండి. ముందుకు కదులుతూ ఉండండి. ఫలితాల కోసం దేవుణ్ణి నమ్మండి. దేవుడు వెలుగులో వెల్లడిపరిచిన దానిని చీకటిలో సందేహించకూడదు.